మహాభారతంలో మాయ సభ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ స్థాయిలోనే ఏపీ తాత్కాలిక సచివాలయం ఉందని అంటున్నారు. అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలికంగా సచివాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రుల ఛాంబర్లు ఎటువైపు చూసినా మాయాసభ మాదిరిగా ఉన్నాయి. ఇటువైపు నుంచి లోపలికి వెళ్తామో ఎటువైపు నుంచి బయటకు వస్తామో మళ్ళీ తెలియదు. సచివాలయంలో మొత్తం 5 బ్లాకులు ఉండగా ఫస్ట్ ఛాంబర్లో సీఎం చంద్రబాబు నాయుడు కేటాయించారు. డిప్యూటీ సీఎం సీనియర్ మంత్రులకు సెకండ్ బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్. సచివాలయంలో ఎక్కడా ఖాళీ ప్లేస్ లేకపోవడంతో ఉన్నదానిలో కొత్త మంత్రులకు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ కోసం భారీ ఛాంబర్ రెడీ చేస్తున్నారు. ఇందుకోసం 2 కాన్ఫరెన్స్ హాల్లు కలిపి పెద్దదిగా తయారు చేస్తున్నారు. ఇది ఫినిష్ కావడానికి ఎలాగో లేదన్న 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుందట. డిప్యూటీ సీఎం కేఈ యనమల చినరాజప్ప నారాయణ మాణిక్యాలరావులకు సెకండ్ బ్లాక్ కేటాయించారు. 4 బ్లాక్లో దేవినేని ప్రత్తిపాటి గంట అచ్చెన్నాయులకు సంబంధించిన ఛాంబర్స్ ఉండగా 5 ఛాంబర్లో అయ్యన్న కామినేని సిద్ధ పరిటాల సునీత ఛాంబర్లున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఛాంబర్లను పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.